హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి చంక దగ్గర అతుకులు పడతాయి కదా ఆ అతుకులు అనేవి పడినా కూడా నీట్గా ఉండేటట్టు ఎలాగ స్టిచ్ ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఈ వీడియోకి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో అయినా సరే ఒక సిస్టర్ అడిగారు ఎలాగో కుడుతున్నాను కదా అని చెప్పేసి మీకోసం మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని అయితే హ్యాండ్స్ కింద కట్ చేసుకున్నానండి మెజర్మెంట్ తోటి ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఇలాగ లైనింగ్ క్లాత్ని మనకి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది సో మీరు బార్డర్ మీదలాగా పాద మించు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ ఇలాగా లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ అనేది వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి లైనింగ్ మీద పడేటట్టు వేసుకుంటే స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా కార్నర్కి వచ్చేటట్టు లేదంటే మళ్ళీ మనకి ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అరిచేతి సహాయంతో జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూస్తున్నారు కదా ఎలాగైతే జాయిన్ చేస్తున్నారో అలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేసి పక్కనే ఉంచండి ఎందుకంటే మనకి మనకి సైడ్కి జాయింట్లు వేయడానికి యూజ్ అవుతుంది ఇలా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక రెగర్స్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు సైడ్కి నేనైతే లైనింగ్ క్లాత్ను కూడా టూ టూ ఇంచెస్ వరకు ఇలా కట్ చేసి ఉంచుకున్నాను అయితే ఒరిజినల్ క్లాత్ సైడ్కి కట్ చేసాం కదా అవి కూడా మనం పాడేయకుండా పక్కనే పెట్టుకుంటాం వల్ల ఇలాగ జాయింట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనకి క్లాత్ అనే సేవ్ అవుతుంది ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ వైపుకి లైనింగ్ క్లాత్ లైనింగ్ వైపుకి ఉంచుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అంతే మనకి చాలా నీట్గా రెడీ అయిపోతుందండి ఎక్కడా కూడా అతుకులు లేకుండా ఇప్పుడు దీన్ని కూడా జాయిన్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్ తోటి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎలాగైతే నేను స్టిచ్ వేసిన అలాగ ఇప్పుడు రెండో వైపు కూడా అంతే ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఇది ఇంకో మెథడ్ చెప్తాను మెథడ్ ఏమీ లేదులేండి మీరు కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటే ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేయండి ఇలాగా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ పెట్టుకుని జాయిన్ చేసుకోండి ఇబ్బందిగా అనిపిస్తే మీకు మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఇలా మొత్తం కూడా నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ప్లస్ గుర్తు అనేది చాలా ఈజీగా వస్తుంది ఇక్కడ ఇలాగా అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో హ్యాండ్స్ దగ్గర జాయింట్లు పడినప్పుడు ఈ ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది అనమాట అటు ఇటు ఉండదు సో ఇలాగా మన ఇంట్లో కుట్టినా కూడా బొట్టికి లెవెల్ ఫినిషింగ్ రావాలంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఈ మెథడ్ నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్